ఈరోజు చిత్తూరు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పల్లమనేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం ప్రతి నెల జిల్లా సమన్వయ కమిటీ జరిపేటువంటి సమావేశం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో జరుపుకుంటూ అదే రోజున జిల్లాలో భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని పార్టీ ఆదేశించింది. దాంట్లో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పల్లమనేరు నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గం ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలో పార్టీ పటిష్టత కోసం కానీ అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా వాటిని అమలవుతున్నాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ గ్రామ స్థాయిలో కానీ ఏ రకంగా అమలవుతున్నాయి, ఏ రకంగా ఆ యొక్క సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, దాంట్లో ఈ యొక్క కార్యక్రమాలను ఏ రకంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి పార్టీ యంత్రాంగం ద్వారా తీసుకురావాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదేవిధంగా గ్రామ స్థాయిలో మరి పార్టీ పట్ల ఏ రకంగా ఇతర పార్టీల్లో కానీ స్తబ్దతగా ఉండేటువంటి నాయకులను తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవాలనేది కూడా ప్రధానమైనటువంటి ఆలోచన. ఆ రకంగా స్థానికంగా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులు కానీ పార్టీకి ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వం కానీ గ్రామాల్లో ఉంటే వాళ్ళను కూడా తెలుగుదేశం పార్టీ పట్ల తీసుకుంటే పార్టీ ఇంకా కూడా పటిష్టవంతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ యొక్క పందాలోనే ఈరోజు జిల్లా పార్టీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంది. వాడు చేసేటువంటి పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాలకు ఎక్కడ పొంతనం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి ఒక సిస్టమ్ కానీ ఒక గ్రామ స్థాయిలో ఒక యంత్రాంగం కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఏవి కూడా కరెక్ట్గా లేవు. తెలుగుదేశం పార్టీ అనేది గ్రామ స్థాయి నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఒక సుశిక్షితులైనటువంటి కార్యకర్తలను నాయకులను తయారు చేయడం జరిగింది. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఈ రాష్ట్రంలో ఉందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ పార్టీ యంత్రాంగం కానీ దాన్ని అదే రకంగా బలోపేతం చేసుకుంటూ ఆ పార్టీ నాయకుల్లో ఆ రకమైనటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాలను తీసుకోవడం అనేది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది సమర్థవంతంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో మన పార్టీ అధ్యక్షుల వారు జాతీయ పార్టీ అధ్యక్షుల వారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గారు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి టెక్నాలజీని కూడా టోటల్గా పార్టీలో అనుసంధానం చేసి ఇంకా ఈజీగా పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ నేరుగా ప్రజల్లోకి పార్టీ ద్వారా వెళ్ళడానికి టెక్నాలజీని అనుసంధానం చేసుకొని సమర్థవంతంగా కూడా ఈరోజు పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. అదేవిధంగా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ప్రజల్లో ఏ రకమైనటువంటి ఉద్దేశం పార్టీ పైన ఉందని కానీ ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజల్లో ఏ రకమైనటువంటి తృప్తిని ఇస్తా ఉందనే దాన్ని కూడా క్లియర్ కట్గా అసెస్ చేసుకుంటున్నాం. దాని ద్వారానే ఈరోజు పార్టీ యంత్రాంగాన్ని కూడా మోటివేట్ చేసుకొని ఆ ప్రాంతాల్లో ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది.